ఇండియాలోనే నంబర్ వన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజేంద్ర ప్రసాద్. విజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. సో ఇండియాలోనే నంబర్ వన్ హీరో అని మరి తన గురించి చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ నటనకి అసలు వేరే అర్థం అంటూ లేదు. ఎన్టీఆర్ నటిస్తున్నారు అని అంటే ఆ పాత్ర యొక్క తీరుతెన్నులు అన్నీ మారిపోతాయి. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్ని గుర్తుపెట్టుకుని రాయాలి, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలివేషన్స్ చేయడం మరి చాలా కష్టమవుతుంది. రాజమౌళి ఒకటికి 10 సార్లు అయితే ఆలోచిస్తారు, జూనియర్ ఎన్టీఆర్ని ఇలా చూపించొచ్చా, బాగుంటుందా, ఇంకా ఎలా చూపించాలి, ఎలా ఉంటే బాగుంటుందంటూ మరి పరితపించిపోతారు. ఎందుకంటే ఆ రేంజ్ నటుడు ఆయన కాబట్టి ఆయనతో సినిమా అంటే ఆషామాషి కాదు. ఆయన క్యారెక్టర్ ఎలివేషన్స్ కోసం రాజమౌళి ఎన్ని ఇబ్బందులు పడతారో తెలుసు. నేను కథ రాసిన మరి కీరవాణి దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ ఎలివేషన్స్ కానీ డైలాగ్స్ విషయంలో ఉన్నటువంటి రైటర్స్తో కానీ ఆయన ఎంతగానో డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక ప్రపంచం మెచ్చే గొప్ప నటుడిని ఎక్కడ చూడలేదని విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సినిమా జగత్తులో జూనియర్ ఎన్టీఆర్ లాంటి మేటి నటుడు ఈ తరంలో లేదంటూ చెప్తున్నారు మరి రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్. మొత్తానికి విజేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలకైతే అభిమానులు మరోసారి ఫిదా అయిపోతున్నారు. ఈ లెక్కన ఖచ్చితంగా మరోసారి మరి ఎంతో చక్కగా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్తో కలిసి సినిమా చేయడం అయితే ఫిక్స్ అని ఎదురు చూస్తున్నారు. మరి అది ఎప్పుడనేది చూడాలి. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఎంతో వైరల్గా మారుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మన రాజమౌళి కలిసి సినిమా చేస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. మరి అవకాశం ఎప్పుడు వస్తుంది అనేది మనం చూడాలి. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతుంది.